హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం గాయస్. సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, టికెట్లు బుక్ చేసేసుకున్నాం. మనమైతే ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇక లగేజ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు మన వివేకానంద డ్రాప్ చేస్తుండో మన ఎలక్ట్రిక్ బైక్ చూసుకోవచ్చు గాయస్. లగేజ్ ఫుల్లీ లోడెడ్, బట్టలు గిట్టలు అన్నీ పెట్టేసిన. మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. రైట్, సో గాయస్ మనమైతే ఎగ్జాక్ట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇంకా అనిపించకపోవచ్చు, ఒక నిమిషం లైటింగ్లోకి వెళ్తా. ఒక ట్రైన్ సౌండ్ వినబడుతుందా? వేరే ట్రైన్ పోతుంది, మన ట్రైన్ కాదులేండి. మన ఇంకా టైం ఉంది, ట్రైన్ వస్తుందంట. సో మనమైతే ఎగ్జాక్ట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. చూసుకోవచ్చు ఇదో బ్యాగు లగేజ్ మొత్తం. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాం, అటు 3కి అయితే పోయి చూద్దాం. చూసుకోవచ్చు గాయస్, వెనకాల చెర్లపల్లి కనబడుతుంది. అదిగోండి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అయితే 11 అయితే అవుతుంది, 10 అవుతుంది. మనం వచ్చినాం. మనం ఒకసారి అక్కడ వెళ్ళైతే చూద్దాం. మనతో పాటు అన్న కూడా ఉండు. ఇంకా ఇదో ఈ ప్లాట్ఫామ్లో గూడ్స్ ట్రైన్ అయితే ఆగుంది. మనం గూడ్స్ ట్రైన్ ఎక్కాం కాబట్టి సో ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్ ఇంకా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ట్రైన్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం. మనం ఎగ్జాక్ట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూసుకున్నట్లయితే మీకు చూపిస్తా, 1 మినిట్ వ్యూ చూపిస్తా, ఆగండి. ఇది ఏమంటాం మనం, అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఇది అసలు ఊరికి వెళ్ళాలని కూడా థాట్ లేదు. సడన్గా టికెట్ బుక్ చేసేసిర్రు చేసిర్రు కదా, నేనే చేసుకున్నా. ఊరికి టికెట్ బుక్ చేసుకున్నా, ఒక 20 డేస్ అట్లా వెళ్ళిపోతా. ఎగ్జామ్ లేవు, ఏం లేవు. మనం మళ్ళా ఫైనల్ ఎగ్జామ్ టైంకి అయితే వచ్చేద్దాం. ఏమంటున్నా, మనం డ్రాప్ చేయడానికి అయితే వివేకానంద్ వచ్చిండు అన్నా. పోతున్నాం మన ఊరికి, పోతున్నాడు ఊరికి. ఒక 20 డేస్ మిస్ అవుతున్నాను బాగా. ఏమంటావు, ఒక 20 డేస్లో వస్తాం మళ్ళా? రైట్, మనమైతే ఓకే. రైట్ ఫ్రెండ్స్, ట్రైన్ వచ్చాక మాట్లాడదాం. సో గాయ్స్ టైం వచ్చేసైతే ఎగ్జాక్ట్ 11:10 అయితే అవుతుంది, 11:30 అంట మన ట్రైన్. ఇప్పుడు మనం ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మెయిన్ రీజన్, ఇంకో కాల్ చేసిర్రు రాండి అన్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అంటే ఎగ్జామ్స్ March 15th ఉన్నాయి, ఇంకా 3 ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి ఇక మెల్లా స్కామ్ చేసి ఆ ఎగ్జామ్స్ ఊరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ నెక్స్ట్ అంటే ఊరికి వెళ్తామని ఎట్లున్నా ఖాళీగా ఉండం, అక్కడ ఏదో ఒక పని చేస్తాం. అక్కడ కూడా వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను నేను. వ్లాగ్ మీరు చూడండి, చూసైతే ఎంజాయ్ చేయండి. ఇక ఫైనల్ ఎగ్జామ్ అంటారా, ఇక ఒక 20 రోజుల కాలేజ్ పోవడమే లేదు. ఇక మంచిగా 20 డేస్ అయిన తర్వాత కరెక్ట్ టైం పోయి చేతిలో హాల్ టికెట్ తీసుకొని, ఇక హాల్ టికెట్ తీసుకొని డైరెక్ట్ అటాక్ ఎగ్జామ్కి వెళ్ళిపోదాం మనం, ఓవన్ కినకుండా. ఊరికి ఇక ఇంకేం డిసైడ్ కాలే, ఊరికెళ్ళి ఏం చేద్దాము. నేను ఏంటంటే ఊరికి వెళ్ళామంటే అక్కడ మనం పక్కా బీచ్కి వెళ్తాం, కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, నెల్లూరులో టెంపుల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. వెళ్ళేది ఎక్కడికో కాదు గాయస్, నెల్లూరుకి. సో మీకు ఏంది, ఎట్లా చేస్తున్నా, ఏందో మొత్తం మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ప్రస్తుతానికైతే ఓ ట్రైన్ అయితే వస్తుంది గాయస్, చూసుకోవచ్చు. మన ట్రైన్ అది, చూపిస్తా 1 మినిట్. మనం ఆల్రెడీ లేట్ అయిపోయినాం, అవతలే గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 10:45 అయితే అవుతుంది. మనం ఆడంతా తిరుక్కొని వచ్చి ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ట్రైన్ అయితే మిస్ అయిపోయింది గాయస్. ఇక మనం చేసేది ఏం లేదు, ట్రైన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా బస్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడము, లేకపోతే మన జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళడము చేయాలి. కానీ నేను అవి ఏం చెయ్యా గాయస్, ఎందుకంటే ఊరు లేదు, బొక్క లేదు.
ఎగ్జామ్లు ఉన్నాయి. ఈ ఎగ్జామ్లు పెట్టుకొని ఊరుకు పోతా అంటే ఇంట్లోకి వెళ్ళి తన్ను ఎల్లగొడతారు, మామూలు విషయం కాదు. ముందే ఎగ్జామ్లు ఉన్నాయి. మొన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఇంట్లో అంటేనే తిట్టిర్రు. అట్లా అని అలా కాదని ఇప్పుడు మనం ఊరు పోయినాం అనుకో, ఇక ఊరుకు పోతాం మళ్ళీ రిటర్న్ ఇంటికి రాం మనం, అట్లా చేసేస్తారు సీన్ ఇంట్లో. సో ఊరు లేదు, ఏం లేదు, వీడియో కంటెంట్ లేదు గైస్. సో వీడియో కంటెంట్ లేదు కాబట్టి ఇలా చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చినాం. వచ్చి ఇక బ్యాగ్ ఉంది కదా, కొంచెం రియలిస్టిక్గా ఉండాలని బ్యాగ్ కూడా తెచ్చుకున్నా. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనమైతే ఊరికి వెళ్దాం. వెళ్ళి మనం ఫస్ట్ నెల్లూరుకి వెళ్ళిన వెంటనే ఏప్రిల్లో అంటే మార్చ్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అయిపోతాయి గాయస్. అయిపోయిన వెంటనే మనం ఏప్రిల్లో ట్రైన్ ఎక్కి నేను ఫస్ట్ అయితే నెల్లూరులో ఉన్న 2-3 బీచెస్ అయితే విజిట్ అవుదాం. అయిన తర్వాత అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్కి వెళ్దాం. మళ్ళీ ఇంకా కశ్మీర్ దర్గా అని ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాం. మీకు వ్యూ ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా. ఏప్రిల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక కంటెంట్ లేదు, ఏం చేద్దాం, ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా ఓనిస్తలేరు.